हरिश्री गणपतये नमः अविघ्नमस्तु श्री गुरुभ्यो नमः वेद पंडितुलकु ब्राह्मणोत्तमुलकु बुद्धजनुलकु नाकु विजय नेर्पिनटुवंटि ऐदुगुरु गुरुवुलकु शिरस्सु वंचि नमस्करिस्तुन्नानु। ग्रह कोन्नि राशुलु वारिकि ग्रहणालु मंचिदि ग्रहणालु शुभम अनेटटुवंटिदि चेप्तुन्नारंडि अनि चेप्पनि अडिगारु अन्नमाट। అంటే గ్రహణం అనేటటువంటిది అది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండేటటువంటి గ్రంథాల్లో ఆ విషయాలు అనేటటువంటిది కొంచెం తక్కువ అన్నమాట. రెట్టడు అనేటటువంటి ఒక జైన కవి, అతను 1692 శాలివాహన శకంలో, అలాగా మన క్రీస్తు శకం 1770 వికృతినామ సంవత్సరంలో గ్రంథం రాశారు అన్నమాట. ఆ గ్రంథాన్ని ఐలరాజు భాస్కరుడు అనేటటువంటి ఇద్దరు కవులు మన కన్నడ భాషలో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారన్నమాట. 1920 ఆ ప్రాంతాల్లో 1820 ప్రాంతాల్లో ప్రింట్ చేశారన్నమాట గ్రంథం. దాని పేరు రెట్టడు అనేటటువంటి ఆయన రాశారు కాబట్టి రెట్టమత శాస్త్రం అని చెప్పని అతను గ్రంథం పేరు అన్నమాట. ఆ రెట్టమత శాస్త్రంలో ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారన్నమాట. అదేంటంటే మనకి మెరుపులు ఉరుములు అనేటటువంటిది ఎప్పుడు పడతాయి, ప్రతి సూర్య లక్షణాలు అనేటటువంటి ఏంటి, పరివేష లక్షణం, బీజవాసం అంటే విత్తనాలు ఎప్పుడు నాటేటట్టయితే మంచిది, ఆర్గ్య లక్షణం అంటే ఇప్పుడెప్పుడు వెలలు పెరుగుతుంటాయి పంటలకి, ఎలా గ్రహస్థితి ఉంటే పెరుగుతుంటాయి, గ్రహణాలు అనేటటువంటిది దాని ఫలితాలు ఏంటి, ఏ మాసంలో జరిగితే ఏంటి, గ్రహాలు ఎక్కడుంటే ఏం జరుగుతాయి, ఏ నక్షత్రంలో జరిగితే ఏమిటి అని ఒక 7-7 నక్షత్రాలను విడగొట్టి ఆయన చెప్పుకొచ్చారన్నమాట. అట్లాగే గ్రహచారం, ఆకాశంలో గ్రహాలు అనేటటువంటి కొన్ని కలిసినప్పుడు కొన్ని చూసుకున్నప్పుడు ఈ పాపగ్రహాలు శుభగ్రహాలు ఎప్పుడు యుద్ధాలు సంభవిస్తాయి ఇవి కూడా చెప్పుకొచ్చారన్నమాట. అట్లాగే గోశకున లక్షణం అని, పచ్చశకున లక్షణం అని, ఒక మేఘం అనేటటువంటిది ఏ రంగులో ఉన్నది, అది ఏ దిక్కున ఉంటున్నది, ఎంత వర్షం వస్తుంది అనేటటువంటిది కూడా, గర్భర్త లక్షణం అని ఇట్లా చాలా విషయాలు అనేటటువంటిది ఇచ్చారన్నమాట. ఇవాళ ఏంటంటే గ్రంథాలు మరుగున పడిపోయినాయి, వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ పరిజ్ఞానం మేర వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట ఇట్లా గ్రహణాలు కొన్ని రాశులకు మంచిదని. అట్లా ఇప్పుడు మీ నాన్నకి పక్షవాతం వచ్చింది కదా, నువ్వు చక్కగా ఆడుకోవచ్చు కదా బాగా అని చెప్పని ఎవరైనా అంటారా? అది జనరల్గా ఈ తెలివి ఉన్న వాళ్ళు ఎవరు అనరు కదా. అందువల్ల గ్రహరాజు అయినటువంటి సూర్యుడికి, రాజగ్రహాలైనటువంటి సూర్యచంద్రులకి, ఆత్మకి మనస్సుకి కారకులైనటువంటి వాళ్ళకి, మాతృ పితృ కారకులైనటువంటి ఆ యొక్క గొప్ప గ్రహాలు రాజగ్రహాలకి గ్రహణాలు సంభవిస్తాయంటే, మొన్న జూలై 5 మనకి చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. అది ఎక్కడన్నా సంభవించినండి ప్రపంచంలో. ఇప్పుడు వర్జ్యం పలానా అమెరికాలో పని చేస్తుంది, పలానా ఇండియాలో పని చేయదు, ఇట్లా యమగండం పలాన చోట పని చేస్తుంది అనేటువంటిది ఉండదు. కొంతమేర ఇక్కడ మనకి రాహుకాలం మద్రాసులో చూస్తారండి, ఆంధ్రాలో చూడరు. వాళ్ళు చూసినా చూడకపోయినా ప్రపంచం అంతా గ్రహాలు అనేటటువంటి అవి పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ గ్రహణాల గురించి మనం చెప్పేటప్పుడు వాళ్ళకి కీర్తి ఖండితతో మనకి ఒక జ్యోతిష్యాన్ని మనకి ఒక భగవంతుడు ఒక డ్యూటీ ఇచ్చాడు, జ్యోతిష శాస్త్రం చెప్పమని మనకు డ్యూటీ ఇచ్చాడు. ఆ డ్యూటీ ప్రకారంగా మనం ఏం చేయాలి, దాన్ని బతికించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది అందువల్ల ఇక్కడ గ్రహణాలు అనేటటువంటిది కొన్ని రాశులకు శుభం అని చెప్పి చెప్పడం అనేటటువంటిది అంత కరెక్ట్ కాదు, అది తప్పు. అందువల్ల ఇప్పుడు చంద్రగ్రహణం అంటే మొన్న జరిగింది 5 జూన్, ఇప్పుడు మళ్ళీ సూర్యగ్రహణం జరిగింది. ఒకే నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినా కూడా ఈ రాజులకి రాజ్యాలకి ప్రజలకి మంచిది కాదని చెప్పారన్నమాట. ఈ ప్రస్తుత సూర్యగ్రహణం రేపు 21వ తారీఖు వచ్చేటటువంటి సూర్యగ్రహణం కరెక్ట్గా పగలు మనకు సుమారుగా 10 చిల్లర నుంచి 3 చిల్లర దాకా ఆ సూర్యగ్రహణం సంభవిస్తున్నది. అది కొద్దిగా మనకి మిథున రాశిలో సంభవిస్తుంది అన్నమాట. అంటే గ్రహణం అంటే ఎట్లా వస్తుందంటే పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ రాహుకేతులు దగ్గరగా 4 డిగ్రీల కంటే తక్కువ దూరంలో ఈ యొక్క గ్రహాలు ప్రయాణం చేసేటప్పుడు ఆ గ్రహణాలు అనేటటువంటిది సంభవిస్తాయి. అందువల్ల అది జ్యేష్ఠ మాసంలో గ్రహణాలు రావటం అనేటటువంటిది మంచిది కాదు. ఈ గ్రహణాలు ఈ మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో, ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో ఈ గ్రహణం రావటం అనేటటువంటిది అంత మంచిది కాదు. ఆ అధిపతైన రాహు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు మీనంలో ఉండగా ఈ ఆరుద్ర నక్షత్రంలో గ్రహణం పట్టడం కూడా అంత మంచిది కాదన్నమాట. అందువల్ల ఈ గ్రహణాలు అనేటటువంటిది మనకి
ఏం చేయాలి శాంతులు అనేటటువంటిది మనకి గ్రంథాల్లో చెప్పున్నారన్నమాట. అందువల్ల ఈ రాజగ్రహాలు అయినటువంటి సూర్యచంద్రులకి ఈ గ్రహణాలు పట్టడం అనేటటువంటిది రాజులకి రాజ్యాలకి మంచిది కాదనేటటువంటిది మేజర్ ఫండమెంటల్. ఇది అటువంటిది ఫలాని రాశి వాళ్ళకి మంచిది ఎట్లా రాసి ఏంటి ప్రపంచం అంతా ఓ పక్క బాధపడదా అని చెప్పి చెప్తుంటే అక్కడ యుద్ధ వాతావరణాలు రావచ్చు, రాజులు ఓడిపోవచ్చు, రాజులు చనిపోవచ్చు, ఎన్నికలప్పుడు ఓటమి చెందవచ్చు. ఎన్నికలనేది కూడా ఒక రకమైనటువంటి యుద్ధం, ప్రకృతి విపరీతాలు సంభవించవచ్చు. 45 రోజుల లోపల ఆ ప్రభావాలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ గ్రహణం పట్టిన తర్వాత జూలై 15 తర్వాత మళ్ళీ సూర్యుడు కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకంలో సూర్యుడు రాగానే శని చూస్తుంటాడు. ఆ పాపగ్రహ దృష్టి అనేటటువంటిది రెండు గ్రహాలు చూసుకుంటే ఎదురెదురుగా ఆల్రెడీ కుజుడు 18 తారీఖుకి మనకి మీనంలోకి వచ్చాడు. ఈ సంవత్సరం మేషంలోకి కూడా వెళ్తాడు, అది పాపక్షేత్రమే, అక్కడ కుజుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ కుజుడిని ఆ మీనంలో ఉన్న కుజుడిని శని చూస్తున్నాడు. అంటే పాపగ్రహాల యొక్క కాంబినేషన్ ఉన్నది. ఆ టైంలో ఇప్పుడు గ్రహణం పట్టబోతున్నది. అందువల్ల ఈ గ్రహణాలు అనేటటువంటిది మంచిది కాదు. కనుక మనకేంటంటే ఈ సూర్యగ్రహణానికి ఏంటంటే సింహలగ్నానికి అధిపతి అయినటువంటి సూర్యుడు గ్రహణం పడుతున్నాడు కాబట్టి సింహలగ్నం వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఆ తర్వాత సూర్యదశ అనేవాళ్ళు. చంద్రగ్రహణం రేపు జూలై 5వ తారీఖు కూడా మనకి కనపడకపోయినా మనకి పగలు వస్తున్నది. పగలు కాబట్టి మనకు కనపడదు, వేరే తావులో జరుగుద్ది అనమాట ప్రపంచంలో. అప్పుడు కూడా మనకి ఆ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వాళ్ళు, చంద్రదశ అనేటటువంటి వాళ్ళు ఆ గ్రహణం పట్టినటువంటి తర్వాత 40 రోజుల లోపల, అదే సూర్యగ్రహణం అయితే ఆదివారం రోజున శాంతి చేసుకునేటట్టు మంచిది, అదే చంద్రగ్రహణం అయితే నెక్స్ట్ సోమవారం, ఈ గ్రహణం వచ్చిన తర్వాత సోమవారం రోజున చేసుకుంటే మంచిది. ఏదైనా అవకాశం లేని వాళ్ళు, కొన్ని అనివార్య పరిస్థితుల వలన 40 రోజులు ఆలస్యమైన వాళ్ళకి 40 రోజుల లోపల ఆ గ్రహణ శాంతి అనేటటువంటిది చేయించుకోవాలన్నమాట. అది శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని సంకల్పం చేపించుకోవాలన్నమాట. ఫలాన్ని దశానాథులైనటువంటి సూర్యుడు, చంద్రుడు గ్రహణ దోష పరిహారార్థం, లేదా లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి అయినటువంటి సూర్యచంద్రులు సింహలగ్నం, కర్కాటకలకి గ్రహణ దోష పరిహారార్థం సంకల్పం చెప్పుకుంటే ఆ భక్తిభావంతో భగవంతుడిని సేవించుకునేటితే వాళ్ళు ఆ గ్రహణ ప్రభావాల నుంచి కొంత బయటపడటానికి అవకాశం అనేటటువంటి ఉన్నది. ఇది రాజులు రాజ్యాలు ఆ రాజు నమ్మకం కలిగేటట్టయితే, హైందవ ధర్మంలో ఉండేటట్టయితే, భారతీయ సంస్కృతిని పాటించేటట్టయితే, ప్రపంచ దేశాల్లో ఈ యొక్క సంస్కృతిని పాటించే వాళ్ళు తక్కువ అనమాట. పాటిస్తే అప్పుడు మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భారతీయ తత్వమైనటువంటి గ్రహం, హైందవ తత్వమైనటువంటి గ్రహం, జ్ఞాన గురువు అనేటువంటి మంచి గ్రహం ఇక్కడ 30వ తారీఖున నీచిపడ్డాడు అనమాట. నీచిపడి శనితో కలిశాడు. కనుక అది ఇంకొక లీడ్లో నేను చెప్తాను, ఆ యొక్క ప్రభావాలు లోగడం జరిగినాయి, రాబోకాలం జరిగినాయి. ఆ గురుశనులు కలవటం అనేటటువంటిది యుద్ధ వాతావరణం. ఆల్రెడీ జనవరి 15 సూర్యుడు వచ్చాడు, జనవరి 26 శని ప్రవేశించాడు. రవిశనులు కలవటమే మంచిది కాదు. అందులో రాబో కాలంలో ఇప్పుడు డిసెంబర్లో కూడా ఒక సూర్యగ్రహణం ఉన్నది. నెక్స్ట్ ఇయర్ జనవరి 15 రవిశనులు కలిసి ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 20 గురువు మకరానికి వస్తారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 28 శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు గురువు కలిస్తే యుద్ధం, శని కుజులు కలిస్తే యుద్ధ వాతావరణం, రవిశనులు కలిస్తే ఇక్కడ ప్రకృతి విపరీతాలు, భూకంపాలు, చాలా రకాలైనటువంటి ప్రమాదాలు చెప్పారు. కనుక జనవరి 28 మనకి శని, రవి, గురువు, శుక్రుడు మకరంలో కలుస్తారు. భారతదేశానికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం మనకి మనకి 30వ తారీఖు తర్వాత గురువు సొంతింట్లోకి వస్తున్నాడు. అప్పుడు కొంచెం పుంజుకోవడానికి భారతదేశం ఒక అవకాశం ఉంది అన్ని కోణాల్లో. అది నవంబర్ 20 దాకా ఉంటారు అన్నమాట. నవంబర్ 20 తర్వాత మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ శని గురువులు కలవబోతున్నారు అన్నమాట. ఈ కాలంలో అసలుకే పరిస్థితులు బాగాలేదు. అరణ్యంలో జంతువులు గ్రామాల్లోకి వచ్చినా, గ్రామాల్లో జంతువులు అరణ్యాల్లోకి వెళ్ళినా, పక్షులు అరణ్యంలో సంచరించే పక్షులు గ్రామాల్లోకి వచ్చినా, గ్రామంలో సంచరించే పక్షులు అరణ్యాలకు వెళ్ళినా, ప్రకృతి విపరీతాలు జరుగుతాయి, అరిష్టాలు జరుగుతాయి అని చెప్పి ఈ శాస్త్రాల్లో చెప్పుకున్నారు అన్నమాట. అందువల్ల ఈ గ్రహణాలు ఫలాలు రాసిన వాళ్ళకి మంచిది అని చెప్పి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది కొద్దిగా మనం సరైనటువంటి శాస్త్రాన్ని, సరైన జ్యోతిష శాస్త్రాన్ని ప్రజలకు అందించాలన్నమాట. అందువల్ల ఈ గ్రహణాల గురించి భయపడకుండా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు కొద్దిగా ఆ యొక్క గ్రహణం ముందు తలార స్నానం, గ్రహణం తర్వాత స్నానం, మధ్యలో వారు ఏ మంత్రోపాసన అయితే చేస్తున్నారో ఆ మంత్రోపాసన చేసుకునేటట్టయితే ఒక్కసారి మంత్రం చేస్తే
చాలా రెట్లు ఫలితమని చెప్పారు కాబట్టి ఆ భక్తులైనటువంటి వాళ్ళందరూ ఆ మంత్రజపం అనేటటువంటిది చక్కగా చేసుకొని ఆ సుఫలితాలు అనేటటువంటిది పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మంగళం మహత్ శుభం భూయాత్.